Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మీడియా స్వేచ్ఛ గురించి చంద్రబాబు చెప్పడమా? కలికాలం అంటే దీన్నే అంటారు. మీడియా వ్యవస్థను నాశనం చేసిన వ్యక్తే ఇప్పుడు మీడియాకు బుద్ధులు చెబుతున్నారు. మీడియా అంటే ఎలాగుండాలో నీతులు చెబుతున్నారు. ఇదంతా ఎందుకంటే రాష్ట్రంలో మీడియా స్వేచ్ఛ లేకుండా పోయిందని చంద్రబాబు నాయుడు తెగ బాధపడిపోయారు. మీడియా ప్రశ్నించడం మానేసిందని, నిర్భయంగా నిలదీయాలని బుద్ధులు చెప్పారు. 100 ఎలుకలను తిన్న పిల్లి కూడా శాంతి వచనాలు పలికిందనే సామెతలాగుంది. అసలు సమైక్య రాష్ట్రంలో మీడియాను భ్రష్టు పట్టించిన వ్యక్తి ఎవరంటే అందరూ చంద్రబాబు అని అంటారు. ప్రజాబలం లేని చంద్రబాబు రాజకీయాల్లో ప్రముఖుడిగా చలామణి అయ్యేందుకు మీడియాను అడ్డం పెట్టుకున్నారు. మీడియా మేనేజ్మెంట్తో సంబంధాలు పెట్టుకుని అప్పట్లో ప్రముఖ మీడియా యాజమాన్యాలను గుప్పెట్లో పెట్టుకున్నారు. ఎప్పుడైతే ఎన్టీఆర్కు మీడియా యాజమాన్యానికి చెడిందో వెంటనే సదరు యాజమాన్యానికి చంద్రబాబు సన్నిహితుడైపోయాడు. తనకున్న సాన్నిహిత్యాన్ని అడ్డు పెట్టుకుని 1995లో ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచారు. ఎన్టీఆర్కు తాను చేసిన ద్రోహం జనాలకు తెలియకుండా మెజారిటీ మీడియాను మేనేజ్ చేశారు. ఎన్టీఆర్ను పదవి నుండి దింపడానికి పట్టుమని 10 మంది ఎమ్మెల్యేల బలం కూడా లేని చంద్రబాబు తనకు 100 మంది ఎమ్మెల్యేల మద్దతుందని కలరింగిచ్చుకోవడంలో మీడియాదే ప్రముఖ పాత్ర. సీఎం అయినప్పటి నుండి ఎన్టీఆర్ను ద్రోహిగాను, తనను పార్టీ రాష్ట్ర రక్షకుడిగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి మీడియాలో చాలామందిని లోబరుచుకున్నారు. తనకి వ్యతిరేకంగా వార్తలు కథనాలు రాస్తున్న చాలామంది జర్నలిస్టులను యాజమాన్యాలతో చెప్పి ఉద్యోగాల నుండి తీయించేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అప్పటి నుండి మంత్రులు ఎమ్మెల్యేలంతా పాజిటివ్ ప్రచారం కోసం మీడియాను రకరకాలుగా లోబరుచుకున్నారు. ఎవరిని ఎంత లోబరుచుకున్నా 2004 ఎన్నికల్లో జనాలు చంద్రబాబును ఓడించారు. 2009 ఎన్నికల సమయానికి తన ప్రెస్ మీట్లకు సాక్షి జర్నలిస్టులను రాకుండా నిషేధించిందే చంద్రబాబు. మీడియా స్వేచ్ఛ గురించి మాట్లాడే చంద్రబాబు అప్పట్లో మరి సాక్షిని ఎలా నిషేధించారు? 2014లో సీఎం అయిన తర్వాత కూడా సాక్షిని అనుమతించలేదు. ఇలాంటి చంద్రబాబు ఇప్పుడు మీడియా స్వేచ్ఛగా ప్రశ్నించాలని నీతులు చెబుతుండడమే విచిత్రంగా ఉంది.